చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇంజనీరింగ్, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు చదివేవారు ఉన్నా వారి సంఖ్య స్వల్పమే. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అమెరికా, చైనా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. అయినా ఆయా దేశాలను వదిలి ఉక్రెయిన్కే వైద్య విద్య కోసం ఎందుకు వెళుతున్నారు? ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం. ఆ దేశ జనాభా దాదాపు 4.5 కోట్లు ఉంటుంది. మన జీడిపిలో పోలిస్తే ఉక్రెయిన్ ఎక్కడో మూల ఉంటుంది. అయినా అక్కడ నాణ్యమైన ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య అందుబాటులో ఉంది. అందుకే ఆ దేశానికి వైద్య విద్య కోసం వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. ఒక ఉక్రెయిన్ అనే కాదు, ఆ దేశం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకు మన విద్యార్థులు వెళ్తున్నారు. అక్కడ వైద్య విద్య పూర్తి చేసుకుని ఇండియా వస్తున్నారు. ఇక్కడ డాక్టర్లు స్థిరపడుతున్నారు. అయితే ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే, మన విద్యార్థులకు మనం విద్య సౌకర్యం కల్పించలేని స్థితిలో ఉన్నామా? మరైతే ఎంబీబీఎస్ చేయడానికి మన విద్యార్థులు ఉక్రెయిన్ ఎందుకు వెళ్తున్నారు? వైద్య విద్యకు ఉక్రెయిన్ కేర్ ఆఫ్ అడ్రస్, దీనికి గల కారణాలేంటి అని ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇలా మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం వలస వెళ్లాల్సిందే అన్నారు. ఇప్పుడు చూద్దాం. మన దేశంలో వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్యకు ఉన్న మోజు మరే దేశంలో లేదు. దేశంలో 100 మంది విద్యార్థుల్లో 90% మంది మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ విద్యను చదువుతున్నారు. మిగతా సోషల్ సైన్స్ కోర్సులు అనేకం ఉన్నా వారికి ఆదరణ అంతంత మాత్రమే. మన దేశంలో సగటు మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్ లేదా ఇంజనీర్గానే చూడాలనుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగానే మన దేశంలో ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్ల సంఖ్య పెరగలేదు. ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు ఉన్నా వాటిలో చదివే స్తోమత లక్షలకు లక్షలు కట్టే శక్తి చాలామందికి లేదు. ఇక ప్రభుత్వ కోటలో మాత్రం చాలా ఏళ్ల నుంచి వైద్య సీట్ల పెరుగుదల నిలిచిపోయింది. వైద్య కళాశాలను పెంచాలని చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్లున్నాయి. కేంద్రం మాత్రం సీట్ల సంఖ్య పెంచడం లేదు. ప్రభుత్వం వైద్య కళాశాలను పెంచదు, ప్రైవేట్ కాలేజీల్లో చదివించే తాహతూ లేదు. అందుకే భారత్ నుంచి అనేక మంది ఉన్నత విద్య కోసం సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్తున్నారు. అతి తక్కువ అమౌంట్లో విద్యను పూర్తి చేసుకుని వస్తున్నారు. పైగా విదేశాల్లో ఉన్న విద్యా ప్రమాణాలతో ఉంటుందన్న నమ్మకం చాలామందిలో నెలకొంది. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత విద్యార్థులు అనేక దేశాలు వెళ్లారు. ఒకప్పుడు న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి కూడా విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు డబ్బులు ఉన్నవారు తమ పిల్లలను విదేశాలకు పంపించి డిగ్రీ కోర్సులు చదివిస్తున్నారు. దీంతో దేశంలో చాలా గందరగోళం నెలకొంది. ఏ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నది గుర్తుపట్టలేని విధంగా తయారైంది. వాస్తవానికి కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రభావం ఉన్న దేశాల్లో వైద్య రంగం పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉంటుంది. అంటే అక్కడ ప్రైవేట్ కాలేజీలు అనేవి కనిపించవు. అంటే మన దేశంలో మాదిరిగా ప్రభుత్వం ప్రకటించేది ఒక రేట్ అయితే దొంగచాటుగా తీసుకునేది మరో రేటు మాట ఉండదు. భారత్లో ఒక వైద్య విద్యార్థిని తయారు చేయాలంటే కనీసం 1 కోటి నుంచి 1.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అదే ఉక్రెయిన్, రొమేనియా, బల్గేరియాలో డాక్టర్ కానీ ఇంజనీరింగ్ విద్య చదవాలంటే చాలా తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. పైగా ఆ దేశాల్లో వైద్య విద్యా విధానం చాలా మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక వైద్యం, ఆసుపత్రుల వైద్యులు, నర్సులు సరిపడా అందుబాటులో ఉంటారు. అక్కడ జనాభాకు తగినంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు. దీంతో ఆయా దేశాల్లో ఇతర దేశాల విద్యార్థులు చదువుకోవడానికి అనుమతిస్తున్నాయి. పైగా ఆ దేశాల్లో కళాశాలలు సంఖ్య ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఆయా దేశాల్లో వైద్య విద్య పైగా ఆర్థిక భారం అనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ భారత విద్యార్థులకు వరంగా మారింది. ఇక్కడ మన దేశంతో పోలిస్తే కాంపిటీషన్ క్రేజ్తో చాలా తక్కువ, ఫీజులు కూడా తక్కువగా ఉండడంతో ఆ దేశంలో వైద్య విద్యను చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో ప్రభుత్వం, ప్రైవేట్ కన్వీనర్ కోటా సీటు, మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. వీటిని కేటగిరీని బట్టి ఖర్చు అవుతుంది. మన దేశంలో ఒక నార్మల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయాలంటే దాదాపు 1 కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇక హాస్టల్, పుస్తకాలు వంటివి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
భారత్లో ప్రధానంగా ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య ఈ రెండింటికే ప్రాధాన్యం చెప్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్ ఫౌండేషన్ పాఠశాలలు పుట్టుకొచ్చాయి. 10th పాస్ అయినప్పటి నుంచే మెడిసిన్, ఇంజనీరింగ్ అంటూ డివైడ్ చేసి విద్యార్థులపై ఒత్తిడి చెప్తుంటారు. ఇలాంటి కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే ఇంజనీరింగ్, మెడిసిన్ అంటూ ఒత్తిడి తెచ్చే చదువులు చాలా దేశాల్లో నిషేధించారు. పిల్లలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో చదివినప్పుడే మానసిక వికాసం కలుగుతుందని మనోవైజ్ఞానికులు చెప్పినా తల్లిదండ్రులు మార్పు రావడం లేదు. మన దేశంలో పిల్లలకు ఇవ్వాల్సిన దానికన్నా రెట్టింపు డోస్ సబ్జెక్ట్ ఇస్తున్నారు. ఇది విద్యార్థుల మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని పలువురు నిపుణులు సిఫార్సు చేసినా ప్రభుత్వం విద్యా విధానాన్ని మార్చడం లేదు. ఉక్రెయిన్ లాంటి దేశంలో వైద్య విద్యకు 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా వైద్య సీటు పొందడానికి ఎటువంటి నిబంధన లేదు. మన దేశంలో సీటు రావాలంటే నీట్ పరీక్ష పాస్ కావాలి. కాంపిటీషన్ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి. క్వాలిఫై మార్కులు వస్తేనే భారతదేశంలో MBBS చదివే వీలుంటుంది. అందుకే ఇక్కడ సీటు దొరకదని వారు, డాక్టర్ చదువులు కావాలని బలంగా ఫిక్స్ అయిన వారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడే ఓ 5 ఏళ్ల పాటు ఉండి చదువుకు పూర్తి చేసుకుని ఇండియాకు వస్తున్నారు. ఇలా మన దేశం నుంచి లక్షల సంఖ్యలో సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్తున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఓ లెక్క ప్రకారం ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరు భారతీయులున్నారు. ఇందులో చదువుల కోసం వెళ్లిన వారు కొందరైతే మరికొందరు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం మన దేశానికి చెందిన విద్యార్థులు దాదాపు 182 దేశాల్లో ఉన్నట్టు విదేశాంగ శాఖల లెక్కలు చెప్తున్నాయి. దాదాపు 10 లక్షల మంది దాకా అంచనా. వాళ్ళు MBBS చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువే. అయితే చదువు విషయానికి వస్తే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. సిలబస్ అంతటా ఒకేలాగా ఉన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ బోధన పద్ధతుల్లో మార్పు ఉంటుంది. అంతేకాకుండా అక్కడ పరీక్షల కఠినత్వం కూడా కాస్త తక్కువే. కేవలం 2 సార్లు మాత్రమే పరీక్షలుంటాయి. మిగతావి ఇంటర్నల్స్గా నిర్వహిస్తారు. కొందరు ఏజెన్సీల వాళ్ళు డబ్బుల కోసం కొన్ని విషయాలు దాచిపెట్టి ఉక్రెయిన్లో సీటు సంపాదిస్తున్నారు. కాలేజీలకు వెళ్లకపోయినా పరీక్షలు రాయడం వంటివి చేస్తున్నారు. రోజు కాలేజీకి వెళ్లి చదివిన వాళ్లతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఇక్కడ ఇలాగా హాజరుతో సంబంధం లేదు. ఎలాగోలా పట్టా పొందుతున్నారు. ప్రాక్టీస్కు అనుమతి ఇవ్వాలంటే మన దేశంలో ఖచ్చితంగా నెక్స్ట్ అనే పరీక్షలో పాస్ కావాలి. దీనిలో చాలామంది ఫిల్టర్ అవుతుంటారు. కొందరైతే 5 లేదా 6 సార్లు కూడా రాస్తారు. ఈ విధంగా ఖర్చు తక్కువ, డాక్టర్ అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉన్నవారు ఉక్రెయిన్ లాంటి దేశాలు ఎంపిక చేసుకుంటున్నారు. వైద్య విద్య పూర్తి చేసి పట్టా పొందుతున్నారు. దీనందరికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని నిపుణులు చెప్తున్నారు. మన దేశంలో ఎంతమంది విద్యార్థులున్నారు, వారి ఎన్ని సీట్లు అవసరం అన్న విషయంతో సంబంధం ఉండడం లేదు. ఇదే విద్యార్థుల వలస వెళ్లడానికి కారణమవుతుంది.
ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉండగా ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ను ఎందుకు వెళ్లారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉక్రెయిన్లోని మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ కోర్సులు చదువుతున్న వారిలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తక్కువ మందే ఇంజనీరింగ్ కోర్సులు చేస్తుంటారు. ఉక్రెయిన్ రాజధానికి కీవుకు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీల్లోనే మెడిసిన్ కోర్సుల్లో చేరిన వారు ఎక్కువ. ఉక్రెయిన్లోని మెడికల్ కాలేజీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. అక్కడి కాలేజీల్లో చదివిన డిగ్రీలు భారతదేశంలో చెల్లుతాయి. ఆ కోర్సులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తించి దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్కు పంపారు. అక్కడ రెసిడెన్షియల్ కార్ట్, వీసా, ఏజెన్సీ ఫీజు, ప్రయాణ ఖర్చులు, వసతి లాంటి ఖర్చులన్నీ మొదలై మొదటి ఏడాది కలిపి 13 లక్షల నుంచి 14 లక్షలు ఖర్చు అవుతుంది. రెండో ఏడాది నుంచి 5 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతుంది. మెడికల్ విద్యార్థులు అక్కడే మాస్టర్స్ చదివేందుకు 10 ఏళ్ల ప్లాన్ చేసుకుంటారు వీసా. ఉక్రెయిన్లో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ పేరుతో ఉన్న ఎఫ్ఎంఈజీ టెస్ట్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఉక్రెయిన్లో నిబంధనలు చాలా సరళంగా ఉండడంతో చాలామంది విద్యార్థులు ఆ దేశానికి వెళ్లారు. పైగా ఒకప్పుడు ఉక్రెయిన్ రష్యాలో భాగంగా రష్యాతో మనకు కొన్ని దశాబ్దాలుగా స్నేహ సంబంధం ఉంది. అందుకే చాలామంది భారతీయులు చైనా కన్నా ఉక్రెయిన్కే వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడైంది. భారతీయ విద్యార్థులు మెడిసిన్ విద్యకు ఉక్రెయిన్కే వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. మన దేశం నుంచి ప్రతి ఏడాది దాదాపు 20 నుంచి 25 వేల విద్యార్థులు విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మన ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం చూస్తే ఉక్రెయిన్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సుమారు 18 వేల పైగానే విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది.